करीमनगर उम्मड़ जिला व्याप्तंगा इटुवल कुरिसिन भारी वर्षालकु वागुलु वंकलु अन्नी पोंगि पोरलुतुन्नायि। वरदलकु करीमनगर जिला केंद्रानिकि समीपंलोनी कोत्तपल्ली रामडुगु रेंडु मंडलाल मध्य लिंक रोड पूर्तिगा कोट्टुकुपोयिंदि। दींतो सुमारु 12 ग्रामाल मध्य राकपोकलु निलिचिपोयायि। दीनिकि संबंधिंचिन मरिंत समाचारं मा प्रतिनिधि नितिन करीमनगर जिला नुंचि अंदिस्तारु। जिला व्याप्त इट कुछ वर्षाल वागल वंकल पोंंग पड़ना पैस्थित दी संबंधी मैं प्रस्तमें करीमनगर जिला कोत्तपल्ली दरना कोत्तपल्ली नीचे मोतेकते मोते अने ग्राम दूसरों 12 ग्रमाल इंटरलींक उ रोड इदा कुटकपोव जरिए मोहन अटे इट कुछ वर्षाल फ्लो अ इपू कंटिव इपड़की दादापू रे रोज फ्लो कंटिव अभी दीन पैन उ नारायणपूर चेरव फ्लो आस्तों पट रोड कुटकपोन पैस्थित दी संबंधी इपड़के ओनली ब्रिड तो पकड़ना रोड कुटको दूसरी दूसरी पक्न रैत संबंध भूमि अभी कुटकपोव जरिए एक्व शात इंडक मट्टों चाल इबंधन पैस्थित दी संबंधी ये वाल भूमि को कोलो रू मन तो उल्लिपी अटेड भूमि एट लास्पिंद भूमि दिन पक्ने नाक भूमि अभी अकल वर्षा की मोतम चरवल दिग्ड वाला मोतम ब्रिड अंत तेगी भूमि इंका पोजिशन उ दीन गवर्नमेंट एमएलए गार वी दी चूसी स्पंदी यायम चेयर को अंत इंत भूमि डेप्तम जी मत पद एकरा उ सर इक पद एकर भूमि असल मोता नागेक मोता वे इकली वाकल वे अभी मिगत ऐद मूड उंत अंत इक रोड पैस्थ इक उ व्यवसाय भूमि पैस्थ राकपोक बंद बंद इप्ड वरकू गवर्नमेंट अच्छी चूड़े दपंदर अंक मेमू अ ब्रिड की तटक चटे आगल नीलिपता है दी रोड मरम्मत चुस्कुँ का इप्ड वरक एमएलए साहब इधर दी अच्छी चूसी स्पंदे अंक एमएलए प्रभुत् चूसी आदि ग्रमाल की इंटरलींक रोड उ दी संबंधी दी परकर मार्गें इप्कना अधिकार स्पंदे पैस्था इप्ड वरक रोड पट्टुकनेवर लेर इकड़की एवर रे इंतवर की एमएलए गार अधिकार इकड़की रे इपड़ी रे मूर्ण रोजल नीचे इट गोलरामपल्ली कोटपल्ली रामडुगु मोते इटी गौंडपल्ले रुद्रारम रंगशायपल्ली दत्तपेट అంటే దాదాపుగా ఒక 10 ఊర్లు ఈ 10 ఊర్లకి ఏందంటే కరీంనగర్ పోవడానికి దారి అనేది లేకుంటాయింది ఇప్పుడు చుట్టు తిరిగి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్క నుంచి కరీంనగర్ 10 కిలోమీటర్లు వస్తది ఈ చుట్టు తిరగడం వల్ల 30 కిలోమీటర్లు వస్తున్నది ఇప్పుడు ఈ వాగు మీద ఇప్పుడు వాగు మీద ఉన్న చెట్లు అనేటి అవి తీసేస్తా బ్రిడ్జ్ మీద చెట్లు తీసేస్తే నీళ్ళు అనేటి డైరెక్ట్ వాగుల నుంచి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఈ రోడ్ అనేది తొందరనే క్లీన్ చేసి రోడ్డు పోయొచ్చు కానీ ఆ పనులు ఎవరు చేయట్లేదు పనులు ఎవరు చేయట్లేదు కాబట్టి ఇది లేట్ అవుతుంది లేట్ అయితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా అధికారులు త్వరగా స్పందించి ఈ రోడ్డు క్లియర్ చేసి వీళ్ళందర్నీ ఆదుకోవాలని చెప్తున్నా రైట్ మొత్తం ఏ చూసుకుంటే ఇటివల కరీంనగర్ కుర్సిన వర్షాలకైతే మాత్రం ఇది పెద్ద ఎత్తున ఇట్లా రోడ్లు గాని ఇటు చెరువులు కుంటలు గాని పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది మొత్తం ఏ చూసుకుంటే మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ఒకక వాగులు వంకలన్నీ పొంగిపొరుతున్న పరిస్థితి దాంతో పాటు దానికి సంబంధించిన అయితే ఆ బ్యారేజ్లు అన్నీ కూడా అన్ని మొత్తం పొంగిపొరుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ రోడ్డు మొత్తం కుంగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్డు దీనికి సంబంధించి దాదాపు సుమారు 400 మీటర్ల మేర రోడ్ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు క్లియర్గా మనకు విజువల్స్లో కనబడుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే ఇప్పటివరకు అధికారులు ఎవరు కూడా స్పందించలేదు దీనికి సంబంధించి ఎవరైతే రెస్పాండ్ కాలేదని చెప్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి 12 గ్రామాలకు సంబంధించి ఈ రోడ్డు ఉంది లింక్ ఇంటర్లింక్ వీళ్ళందరూ కరీంనగర్ పోవాలనుకుంటే అంటే జిల్లా ఎయిర్పోర్ట్ చేరుకోవాలనుకుంటే కేవలం 8 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఈ పరిస్థితి నుంచి ఇది కాకుండా మరో ప్రత్యేకమైన రూట్లోకి వెళ్ళిపోవాలంటే ఇట్లా 30 కిలోమీటర్లు కూడా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే అధికారులు అయితే ఎప్పటికైనా కూడా వెంటనే స్పందించేసి వీళ్ళకు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఈ రూట్ వెంటనే సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో నితిన్ ఐ న్యూస్ కరీంనగర్।